హాయ్ అండి, వెల్కమ్ టు సిరీ మా ఛానల్. నేనైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ చూపించబోయేది స్వీట్ పొటాటోతో బొబ్బట్లు. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు చిలకడ దుంపతో. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు 1/2 కిలో చిలకడ దుంపలు తీసుకొని బాగా 2-3 టైమ్స్ కడుక్కొని బాగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. డస్ట్ లేకుండా మట్టి లేకుండా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న దాన్ని కుక్కర్లో వేసుకొని మనకు ఎన్ని వీలైతే అన్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత మందికి రీచ్ అవుతుంది. మీ లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు అంతా పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ వేస్తూ తగినంత వాటర్ వేస్తూ స్మూత్గా కలుపుకోవాలి. ఇది చపాతి పిండి కంటే కొంచెం స్మూత్గా ఉండాలి బొబ్బట్లకు. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసి 1-10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెంట్ ఉండాలి. ఇప్పుడు విజిల్ తీసి చల్లారిన చిలగడ దుంపలను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పైన తొక్కు తీసి బాగా మ్యాష్ చేసుకోవాలి. మనకు ఎన్ని కావాలంటే అంత తీసుకోవచ్చు స్వీట్ పొటాటో. నాకు అయితే ఇక్కడ 1 కప్పు అయింది. 1 కప్పు స్వీట్ పొటాటోకి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ వెలిగించి బెల్లం వేసి వాటర్ పోసుకోకుండా కరగనివ్వాలి. కరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేయాలి. స్వీట్ పొటాటో మిశ్రమాన్ని వేస్తూ బాగా కుక్ చేయాలి. 1-3 మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన చపాతి పిండిని తీసుకొని బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసి మనము బొబ్బట్లు ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా కొద్దిగా పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉట్టుకొని ప్రెస్ చేసి మనం ముందుగా కుక్ చేసుకున్న చిలకడ దుంప మిశ్రమాన్ని అందులో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఫోల్డ్ చేసుకొని నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. కావాలంటే మైదా కూడా యూజ్ చేయొచ్చు. ఒత్తుకున్న తర్వాత బాగా చేతితో ప్రెస్ చేసి మళ్ళా బటర్ పేపర్ మీద ఆయిల్ వేసి 1 టీ స్పూన్ బొబ్బట్లు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చేతితోనే చేస్తున్నాను. కర్ర యూజ్ చేయడం లేదు. కావాలంటే కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అది ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చేసుకున్న బొబ్బట్లు వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1-2 మినిట్స్ కాలనివ్వాలి. లో ఫ్లేమ్లో కాలనివ్వాలి. మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి. ఇలా కాలిన తర్వాత 1 ప్లేట్లో తీసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసినాను. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఒకే విధంగా కాకుండా శనగపప్పు కందిపప్పుతో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది
హెల్త్ కూడా చాలా మంచిది చిలకడ దుంప మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో గనుక నచ్చితే మీకు లైక్ చేయండి ఈ బొబ్బట్లు 10 టు 15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు ఇది సీజనల్ కాబట్టి ఎప్పుడు ఒకసారి దొరుకుతాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి చేసుకున్న బొబ్బట్లు ఇలా సేఫ్ సర్వ్ చేసుకోవాలి థాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బై బై।